మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అదేదో సినిమా ఉంటుంది ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అని చెప్పని, అలా ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు నేను ముఖ్యమంత్రిని అయిపోయి ఈ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని మార్చేస్తాను రాత్రికి రాత్రి అని చెప్పని అడిగినంత మాత్రాన నిజంగా ప్రజలు ఒక్క ఛాన్స్, ఇదేదో లాటరీ లాగా అనుకుని ఒక్క ఛాన్స్ ఇచ్చే పరిస్థితిలో లేదు. కానీ ఒట్టిపోయిన ఆవుకి అరుపులు ఎక్కువ అన్నట్టుగా వైసీపీ వాళ్ళ నేతల యొక్క ధైర్యాన్ని చూస్తుంటే, లేకపోతే ఆ కార్యకర్తల హల్చల్ చూస్తూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పక్కాగా గెలిచి ప్రభుత్వాన్ని రేపు, అంటే రేపు గెలవబోతుంది, ఫలితాలు వస్తున్నాయి, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది, దానికి ప్రజలు ఎందుకు టీడీపీకి ఓటు వేశారు అనడానికి 100 కారణాలు కాదు 1000 కారణాలు చెప్తాం మేము టక 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 టక. అదే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు ఓటు వేసి ఆయన ముఖ్యమంత్రిలాగా చూడాలి అని ఎందుకు అనుకున్నారంటే కనీసము వారి దగ్గర కూడా మనస్ఫూర్తిగా చెప్పే కారణం ఒక్కటి కూడా ఉండదేమో. ఎందుకంటే రాష్ట్రం నోటు బడ్జెట్లో ఉన్నా ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అమరావతి, పోలవరం, ఇతర నీటిపారుదల ప్రాజెక్ట్స్ కానీ, అభివృద్ధి సంక్షేమం ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీ వారికి, వారికి ఈ రాష్ట్ర అభివృద్ధి పట్టకపోయినా ఒక పెద్ద కూలీలాగా తన రాష్ట్ర అభివృద్ధిని తన భుజస్కంధాలపైన వేసుకొని ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధిని తమ సొంత అభివృద్ధిలాగా అనుకునే విధంగా వారికి భరోసానిస్తూ ముందుకు వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కారణం చేతనే ఎలాంటి బోగస్ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టాలని చూసినా, తప్పుదోవ పట్టించాలని చూసినా ప్రజల నాడి మటుకు తెలుగుదేశం పార్టీ వైపే ఉంది. ఖచ్చితంగా బల్లగుద్ది మరీ చెప్తున్నాము, రేపు ఇదే టైంకి మళ్ళీ మేమే వచ్చి చెప్తాము ప్రజల నాడి తెలుగుదేశం వైపే ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అని ఖచ్చితంగా చెప్పబోతున్నాము. మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమ పథకాలే మాలో ఈ నమ్మకాన్ని కలిగించాయి. పూర్తిగా వైఫల్యం చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వారి వైఫల్యాలే వారి రాజకీయ పతనాన్ని కూడా ఆల్రెడీ నిర్దేశించేశాయి. ఇక నిన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ జరిగిన ఎలక్షన్స్ని ఆయన తీర్థయాత్రతో పోల్చడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాలాంటి వాళ్ళు, అలాగే నిజంగా తీర్థయాత్రలకి వెళ్ళేవారు వారంతా కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన ఆ మాట చెప్పడం వల్ల యాత్రికులందరినీ కూడా అవమానపరిచినట్టుగా, తీర్థయాత్రల్ని కూడా అవమానపరిచినట్టుగా మనం చూసుకోవచ్చు. ఎంత హింస ఈ దేశంలో, ఈ ఎలక్షన్స్లో ఎన్ని చోట్ల హింస ఘటనలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి. అలానే వృద్ధులు, మహిళలు అందరూ, అంటే అన్ని వర్గాల ఓటర్లు కూడా 10-15 గంటలు లైన్లలో నించొని అర్ధరాత్రి వరకు కూడా తమ ఓటు వినియోగించుకోవడం కోసమని పడరాని కష్టాలు పడిన సందర్భం ఈ ఎలక్షన్ జరిగితే ఆయనకి మటుకు ఒక తీర్థయాత్రలాగా ఉందని చెప్తుంటేనే చాలా, అంటే ఆ మనిషి ఓడిపోతున్నాను కదా అని చెప్పని నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళకి పిచ్చి పట్టినట్టుంది. మతి స్థిమితాన్ని కోల్పోయారేమో వాళ్ళు. ఒక దశపై, అంటే ఎన్నికలు జరిగిన అన్ని దశల్లో ఒక దశ తర్వాత ఇంకొక దశలో వారి మానసిక పరిస్థితి మరీ రోజురోజుకి దిగజారిపోయి బోగస్ ఎగ్జిట్ పోల్స్లో దేశవ్యాప్తంగా వాటిని ప్రచురించేసి మేము 300 ఎన్డీఏ గెలుస్తుంది, 310 గెలుస్తుంది అని చెప్పని చెప్తున్నారు. ఎలా గెలుస్తారండి 300? మేము చెప్తున్నాం ఎన్డీఏకి 200 స్థానాలు కూడా ఖచ్చితంగా రావు. మహారాష్ట్రలో, తమిళనాడులో, మధ్యప్రదేశ్లో రైతులు ఎలుకలను తిని కాళ్ళకి బొబ్బలు వచ్చే రకంగా రక్తాలు ఓడేలాగా వారు రైతులు చేసిన ఏదైతే ఆక్రోధన ఆవేదన ఉందో అది మర్చిపోయారు అనుకుంటున్నారా నరేంద్ర మోడీ గారు? లేకపోతే యువతకి కల్పిస్తాన్న ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందారు అని చెప్పని మర్చిపోయారా యువత? ఇలా ఏ అంశంలో తీసుకున్నా ఎన్డీఏ వారు చెప్తున్నటువంటి బోగస్ ఎగ్జిట్ పోల్స్లో లాగా మెజారిటీ రాదు. అలానే దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ నేతలు అంటున్నారు సెంట్రల్లో
బీజేపీ వస్తుంది, స్టేట్ లో టీడీపీ ఓడిపోతుందని మీ మతి స్థిమితం తప్పిందని చెప్పడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ. రాష్ట్రంలో రాసి పెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ వస్తుంది, అలాగే దేశంలో ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏ అధికారంలో ఉండబోదు. ప్రజలు ఇంకొక 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారిని భరించే ఓపిక అయితే ప్రజలకి అసలు లేనే లేదు. ఈ సర్వేలు ఇలాంటివన్నీ కూడా వారి పతనావస్థ అంటే వాళ్ళు మానసిక పరిస్థితిని తెలియజేస్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో చూసాము, జాతీయ నాయకుల యొక్క విగ్రహాలను విధ్వంసం చేసినందుకు మళ్ళీ మోడీ గారికి పట్టం కడతారని అనుకున్నారా? మన రాష్ట్రంలో చూసాము, మహిళ టీడీపీ మహిళ అభ్యర్థులు రూప గారి పైన, అలానే అఖిల ప్రియ గారి పైన, శిరీష గారి పైన, ఇంకా చాలా మంది పైన ఇక్కడున్న లోకల్ పార్టీ మన వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత హింసకి వాళ్ళు ప్రేరేపించి వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ రాష్ట్రంలో ముందుగానే ఇలా చేస్తున్నాము మేము అని చెప్పని వాళ్ళ ప్లాన్ని ప్రజలకు చెప్పడం కోసమని అదంతా టీడీపీ చేస్తుందని చెప్పని టీడీపీ మీద ఒక ఆరోపణ చేయడం వాళ్ళకి పరిపాటి అయిపోయింది. ఈ క్రమంలోనే రేపు కౌంటింగ్ రోజు తెలుగుదేశం పార్టీ వల్ల హింస ఏదైనా జరగవచ్చు అని చెప్పని వారు చేయబోయే హింసని ముందుగానే ప్రజలకి టీడీపీ పైన దాన్ని ఆపాదించేసి ఇలాంటి చర్యలకి పాల్పడాలని చెప్పని వాళ్ళు కుట్ర పన్నుతున్నట్టుగా మేము అనుమానిస్తున్నాము. దయచేసి పోలీసులారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే క్రమంలో రేపు మీ మద్దతు ప్రజాస్వామ్యం వైపే ఉండాలి అని చెప్పని, అలాగే ప్రజలారా, కార్యకర్తలారా, ఏజెంట్లు పోలింగ్ బూత్లో ఉండే కౌంటింగ్ దగ్గర ఉండే ఏజెంట్లారా, మనో స్థైర్యంతో నిబ్బరంతో ఎలాంటి సందర్భం ఎదురైనా సరే ధైర్యాన్ని కోల్పోకుండా చివరి వరకు కూడా మీరు ఉండి ప్రజలు వేసిన ఓటు అది ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకునే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని, ప్రజా తీర్పు ఏంటో, అవినీతి పరులకు అక్రమాస్తుల కేసులు ఎదుర్కొన్న వారికి, రాష్ట్రానికి టూరిస్ట్ లాగా అప్పుడప్పుడు వచ్చే వారికి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో చెప్పే క్రమంలో మీ బాధ్యతను కూడా మీరు నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నరేంద్ర మోడీ గారు రేపు 23 తర్వాత మీకు ఎలాగైతే ఇంతకుముందు నేను ప్రెస్ మీట్లోనే చెప్పాను, ఆయన 23 తర్వాత హిమాలయాలకు వెళ్తారో లేకపోతే ఇంకెక్కడైనా అడవులకు వెళ్తారో అని నేను చెప్పిన వెంటనే అనుకుంటే 2 రోజులకి ఆయన తీర్థయాత్రకని వెళ్ళారు. మళ్ళీ కూడా చెప్తున్నాము, నరేంద్ర మోడీ గారు ప్లస్ ఒక ఫోటోగ్రాఫర్, ఎందుకంటే ఫోటోగ్రాఫర్ లేకుండా ఆయన జీవించలేరు అనుకుంటా బహుశా. చాలా సందర్భాల్లో చూసాము, నరేంద్ర మోడీ గారు ఫోటోగ్రాఫరు, పర్మనెంట్ ప్యాకప్ మీరు హిమాలయాలకు వెళ్ళి మొన్న తీసుకున్నట్టుగా ఒక గుహని శాశ్వతంగా అద్దెకి తీసుకుంటారు, మరి సొంతం చేసుకుంటారు. మీరు అక్కడే ఉండి దొంగ తీర్థయాత్రను మడుకు చేయకుండా కనీసం భగవంతుణ్ణి చివరి దశలో భగవంతునైనా కనుక మీరు స్మరించుకుంటే ఈ దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది, ఈ దేశంలో ప్రజలు అభివృద్ధిని చూస్తారు రానున్న 5 సంవత్సరాల్లో అని అనుకుంటూ మరొకసారి చెప్తున్నాము, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రజల మభ్య పెట్టినా రేపు తెలుగుదేశం పార్టీ గెలుపు అనేది తథ్యం. చంద్రబాబు నాయుడు గారే మరో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిపోతున్నారు, ఆయన ప్రజలకిచ్చిన మాటని మేమంతా నిలబెట్టుకోబోతున్నాము. పక్క రాష్ట్ర టూరిస్టులు ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా వచ్చేసిన వారు మటుకు ప్రతిపక్ష నేతలాగానే ఉంటారు, మనం కూడా అది చూడబోతున్నాము. కార్యకర్తలారా, ఏజెంట్లారా, ప్రజలారా, మరొక్కసారి మీకు ఇదే పిలిపిస్తున్నాము, ప్రజలారా, నమ్మకాన్ని ఉంచండి, నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది, అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు.